Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu pai Kandukur kesu vicharana edurukovalsindena? Kandukur vishada ghatana Chandrababu Naidunu vadilipettela ledu. Ghatana durudushtakaramani, badhakaramani. కొన్ని సంఘటనలు మన చేతుల్లో ఉండవని ఎంత వేదాంతం వినిపించినా చివరకు కేసుతో పాటు విచారణను ఎదుర్కోక తప్పేటట్లు లేదు. నెల్లూరు జిల్లా కందుకూరు బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. 8 మంది మృతికి చంద్రబాబే కారణమని కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. డీఐజీ ఎస్పీల ప్రకటనలు కూడా చంద్రబాబు మీద కేసు బుక్ చేయక తప్పదనే సంకేతాలను ఇస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర బహిరంగ సభకు అనుమతి తీసుకొని అక్కడి నుండి 50 మీటర్ల దూరంగా ఇప్పగుంట ఇరుకు రోడ్లలో సభ పెట్టినట్లు డీఐజీ త్రివిక్రమ్ వర్మ ఎస్పీ విజయరావు చెప్పారు. అంటే చంద్రబాబు సభకు ఒకచోట అనుమతి తీసుకొని మరోచోట నిర్వహించినట్లు అర్థమవుతుంది. ఇరుకు సందుల్లో సభలు ఎందుకు పెట్టినట్లు? ఎందుకంటే ఎన్టీఆర్ సర్కిల్లో జనాలు పెద్దగా కనబడరట. అదే ఇప్పగుంట అయితే చాలా ఇరుకు సందులుంటాయి. జనాలు కొందరే హాజరైనా ఎక్కువ మంది వచ్చినట్లు ఫోటోలు డ్రోన్ కెమెరాల్లో బాగా కనబడుతుండట. అందుకనే విశాలమైన ఎన్టీఆర్ సర్కిల్ వదిలేసి బాగా ఇరుగ్గా ఉండే ఇప్పగుంట ప్రాంతాలలో చంద్రబాబు సభ పెట్టారు. దీంతో సభలో తొక్కిసలాట జరిగి ప్రమాదం సంభవించింది. వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు అండ్ కో మాత్రం ఎన్టీఆర్ సర్కిల్లోనే గతంలో వైఎస్ఆర్ విజయమ్మ జగన్ సభలు పెట్టలేదా అని ఎదురుదాడి మొదలు పెట్టారు. గతంలో వీళ్ల ముగ్గురు ఎన్టీఆర్ సర్కిల్లో సభ నిర్వహించింది కరెక్టే. అయితే ఇప్పుడు చంద్రబాబు సభ జరిగింది ఎన్టీఆర్ సర్కిల్లో కాదన్న విషయాన్ని తమ్ముళ్ళు అంగీకరించటం లేదు. జనాల కోసం ఇప్పగుంట ఇరుకు వీధుల్లో మీటింగ్ ఎందుకు పెట్టారంటే తాము ఎన్టీఆర్ సర్కిల్లోనే పెట్టినట్లు అడ్డంగా వాదిస్తున్నారు. పైగా గడిచిన 3.5 ఏళ్ల ఎక్కడెక్కడో జరిగిన ప్రమాదాలు ప్రస్తావిస్తూ వాటన్నింటికీ జగనే బాధ్యత వహిస్తారా అంటూ నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. బహుశా తమ అధినేతపై కేసు నమోదు చేసి విచారిస్తారన్న భయంతోనే తమ్ముళ్ళు ఎదురుదాడులకు దిగుతున్నట్లు అనుమానంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.